హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో వెళ్ళి కమెంట్ బాక్స్లో చెప్పేయండి. ప్రజెంట్ నేను ఇండియా సిరీస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, సో ఇది కూడా అందులో పార్టేనన్నమాట. మా సంక్రాంతి సంబరాలు చాలా త్వరగా అప్లోడ్ చేసాను కదా, ఆల్మోస్ట్ 8 మంత్స్ అయిపోతుంది సంక్రాంతి అయ్యి. ఎవరైనా చూసి నవ్వుకుంటారేమో అని అనుకున్నాను, ఇదేంటి ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది అని. కానీ ఏం చేయను, ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇండియా సిరీస్ కాబట్టి అప్లోడ్ చేసేసాను. అండ్ ఇదైతే భోగి రోజు మార్నింగ్ అనమాట. మేము మురళీనగర్లో ఉంటాం కదా, అక్కడ ఒక పార్క్లో ఇలాగ సెలబ్రేట్ చేస్తారంట. నేనైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా సంక్రాంతి ఇండియాలో సెలబ్రేట్ చేయలేదు, స్టార్టింగ్ నుంచి ఇక్కడ మస్కట్లోనే. సో ఫస్ట్ టైం వెళ్తే మా అత్తమ్మ వాళ్ళ పార్క్కి వెళ్దాం, బాగుంటుంది, అందరూ భలే డ్యాన్స్లు అవి వేస్తారు చూద్దాము అని అంటే భోగి రోజు మార్నింగ్ ఇక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ ఎంత సందడిగా ఉందో మీరు చూసేయండి. ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మలు ఆ భోగిమంట వేసే టైంకి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. కానీ ఈసారి మాతో పెట్టుకోవడం వల్ల మనం చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాం కదా, అందువల్ల లేట్ అయిపోయింది, వెళ్ళేసరికి భోగిమంట అంతా అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ టిఫిన్ కూడా పెడతారు, చాలా టేస్టీగా ఉండేది. వైజాగ్లో ఉండే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ భోగి రోజున వీలైతే ఇక్కడికి వెళ్ళండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇదేమో భోగి రోజు ఈవినింగ్, మా ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు, ట్విన్ సిస్టర్స్, అన్ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్ అనమాట. అంటే నాకు ఇద్దరు ఆడబడుచులు, శ్వేత, సౌమ్య. సో వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళు వేద్దామని అనుకున్నామన్నమాట. బుడ్డోళ్ళు ముగ్గురు 5 ఇయర్స్ లోపే, సో ముగ్గురికి కలిపి ఒకే దగ్గర భోగి పళ్ళు వేద్దాము అని చెప్పేసి ఇంటికి వచ్చేయమన్నాము. మా ఇంట్లోనే చక్కగా భోగి పళ్ళు అవి వేసి ఆ రోజంతా ఎంజాయ్ చేశాం. ఇదైతే సంక్రాంతి రోజు అనమాట. నేను ఎక్కువగా వీడియోస్ తీయలేదు, బట్ తీసిన అన్ని వీడియోస్లో కొంచెం కొంచెం క్లిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాడువారు ఇట్లా బాగా ఉంది, ఆ దేవుడు ఇప్పుడు చల్లగా కాపాడుతుంది, అప్పన బాబు చల్లగా తీర్చి
మనకి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి అప్పుడే పెద్దలందరికీ బట్టలు పెట్టుకుంటాము. అలా కొంచెం పూజ అంతా అయిపోయిన తర్వాత పండుగ అంటే ఏం చేస్తాం, ఫుల్గా తింటాము వండుకొని. అదే మేము చేసాము. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి చక్కగా ఫుల్గా తినేసి దాని తర్వాత అలాగే ఏవో కార్డ్స్ హౌస్ అలాగే ఆడుకొని అలా టైంపాస్ చేసామన్నమాట. సంక్రాంతి రోజు ఈవినింగ్ నేను స్వరూప్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజున మా పెద్దనాన్నల ఇంట్లో అందరిని కలుసుకుంటాము. అంటే మా డాడీ వాళ్ళ అన్నయ్య, మా డాడీ వాళ్ళు 3 brothers and 1 sister, నేను ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు. అండ్ ఇదైతే మా కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. ఒక ఇద్దరు ముగ్గురు అయితే మిస్ అయ్యారు, మిగతా అందరిమీ ఉన్నాం. ఫుల్గా డ్యాన్స్లు వేసుకొని అలసిపోయినంత వరకు గెంతామన్నమాట ఆ రోజు. ఒకే ఒక క్లిప్ ఉంది, అది పెడతాను చూడండి. ఇదేమో కనుమ రోజు ఈవినింగ్ అనమాట. మా నాన్నమ్మది గవర కంచరపాలెం. అక్కడ కంచరపాలెంలో కనుమ రోజున ఈవినింగ్ పర్స్ అవుతుంది, భలే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పర్స్ అటెండ్ అవ్వడం అంటే చాలా ఇష్టం. వెళ్ళి తిరిగి అక్కడ బొమ్మలు కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం. సో ఇండియాలో ఉంటే మాత్రం మిస్ కాకుండా అందరిని ఇలాగా వెళ్తాము. సో ఇలా చాలా హ్యాపీగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నాము. నా అదృష్టం ఏంటంటే నాకు పుట్టింటి వైపు అత్తారింటి వైపు రెండు పెద్ద ఫ్యామిలీసే. సో ఎక్కడున్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.